డాక్టర్ గారు హైమా ఇలా అడుగుతున్నారండి, మా బాబు వయసు 18 నెలలు, నేను వాడికి పాలు ఇవ్వడం ఆపేశాను, కానీ వాడు రాత్రి సమయంలో పడుకునే ముందు ఖచ్చితంగా నా పాలు తాగుతాడు. వాడు మామూలుగా ఇతర సమయాల్లో సాలిడ్ ఫుడ్ తీసుకుంటున్నాడు, రాత్రి సమయంలో మాత్రం నా పాలు తాగుతాడు, ఇవ్వకపోతే గట్టిగా ఏడ్చేస్తాడు. ఇలా ఇవ్వడం మంచిదేనా? వాడు ఎదిగిన కొద్దీ ఆపేస్తాడా లేక అలవాటుగా మారుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. హైమా గారు, ఈ సమస్య చాలామంది తల్లులు ఎదుర్కొనే ఒక సమస్య. అంటే పిల్లవాడికి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లిపాలు తప్ప ఎటువంటి ఆహారం ఇవ్వని తల్లులకి, అంటే మొదటి 6 నెలల్లో ఇటువంటి ప్రాబ్లం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. వాళ్ళకి పాలు అనే ఒక అలవాటుని విడిపించడం చాలా చాలా కష్టమైన క్లిష్టమైన ఒక పని. జనరల్గా చూస్తే పీడియాట్రిషియన్స్ కానివ్వండి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఉంటుంది లేదా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఉంటుంది, సో వాళ్ళు రికమెండ్ చేసేది ఏంటంటే 1.5 సంవత్సరం లేదా కొన్నిసార్లు 2 సంవత్సరాల వరకు కూడా తల్లిపాలు అందిస్తే అటువంటి పిల్లలకి ఫ్యూచర్లో, అంటే ఐక్యూ లెవెల్స్, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కానివ్వండి, రోగ నిరోధక శక్తి అంటాం, అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ కానివ్వండి, ఎక్కువ శాతం ఉంటుందనేది ఒక స్టడీ. అండ్ అది ప్రూవెన్ స్టడీ. కొంతమంది తల్లులకి, అంటే ఎవరైతే వాళ్ళు జాబ్కి వెళ్ళే ఒక సిట్యువేషన్ ఉంటుందో అటువంటి వాళ్ళకి త్వరగా తల్లిపాలు అనేది స్టాప్ చేయాల్సిన ఒక అవసరం వస్తుంది. అటువంటి వాళ్ళకు కూడా ఈ ఇటువంటి ఇబ్బందులు అనేది చూస్తూ ఉంటాం. అంటే ఇట్ ఈస్ మోర్ అబౌట్ ప్రాక్టీస్. ఎందుకు పిల్లవాడు అలవాటు పడతాడు ఈ తల్లిపాలు అనేది, అంటే ఆ సూదింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి, ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది తల్లికి కానివ్వండి బిడ్డకి కానివ్వండి, ఒక బాండింగ్, ఇమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అండ్ నైట్ టైంలో వాళ్ళకు ఒక సూదింగ్ రిఫ్లెక్స్ అంటాం, అంటే వాళ్ళకు ఒక కామ్నెస్ అనేది వాళ్ళకి ఎన్ష్యూర్ చేస్తుంది ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. అందుగురించి ఇది మోర్ అబౌట్ అలవాటు లాంటి ఒక విషయం. సో మెల్లిగా, అంటే పాలు, అంటే 2 సంవత్సరాల తర్వాత ఇంకా ఇవ్వకూడదు, అంటే నాకు ఇబ్బంది అవుతుంది, పిల్లవాడు నా పాలు తాగేటప్పుడు కొరికేస్తున్నాడు నిప్పుల్ని అనే ఒక బాధపడుతుంది తల్లి అన్నప్పుడు అడ్వైస్ తీసుకోవాలి గైనకాలజిస్ట్ది. మిల్క్ ప్రొడక్షన్ అనేది ఫస్ట్ స్టాప్ చేయాలి, అంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఒక 2-3 డేస్ తీసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టాప్ అవుతుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా క్రమ పద్ధతిలోనే ఇది స్టాప్ చేసే ఒక అలవాటు. వెంటనే ఈ అలవాటు స్టాప్ అవ్వాలంటే అవ్వదు. అండ్ చాలామంది తల్లులు అనేది ఇది ఎదుర్కొనే ఒక సమస్య.